పనిచేసాం సార్ పిల్లలు మధ్యాహ్నం పూట బయట పోయినప్పుడా వాళ్ళు ఇటు పక్క కూడా స్మెల్ ఎక్కువ సార్, మాకు కూర్చొని కూడా క్లాస్ చాలా ఇబ్బంది పడతాం మేము. సౌండ్ ఎక్కువ వచ్చాయి, వాళ్ళు గట్టిగా అడుగుతారు. ఆ పక్క పోతే ఆ పక్క ఏదో కట్టారు, మాకు ఆడుకొని లేదు ఎవరు ఏదైనా ఆడుకోనికైనా వాళ్ళు కుక్కలు అవి లోపల దానికి బండ్లన్నీ లోపలికి వచ్చాయి గడ్డిపిండికి సార్. ప్రదేశం అనిపిస్తే మున్సిపల్ హై స్కూల్ ఇక్కడ ప్రొద్దుటూరు పట్టణానికంతా ఇది ఏకైక గ్రౌండ్. ఇది దాత సుబ్బారెడ్డి గారు దీన్ని అదిమిషంట్ మున్సిపల్ హై స్కూల్ పురపాలక ఆటస్థలంగా సుబ్బారెడ్డి గారు దాత ఇచ్చిన స్థలం. ఇది మున్సిపాలిటీకి ఎటువంటి సంబంధం లేని స్థలం. ఇది దీంట్లో కూరగాయల మార్కెట్లు అక్కడ పగలగొట్టి బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఒక ఆట స్థలంలో దాదాపు 800 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటా ఉంటే ఇక్కడ కూరగాయల మార్కెట్ పెడతారా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా? నేను ప్రజలను కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నా, ఉంటే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఈరోజు ఇటువంటి చిన్నారుల మధ్యలో 1000 మంది ఈరోజు కూరగాయల మార్కెట్కు వస్తున్నారు. దాని పర్మినెంట్ గా ఈ ముందు పెద్ద పెద్ద టెక్స్టలు కడుతున్నారు. ఇక్కడ ఇంతకన్నా దారుణం ఉందా? ఈరోజు ఈ పాఠశాల 800 స్టూడెంట్స్ తో ఉంది అంటే మనం అందరం కూడా గర్వించాలి. ఇది కాబట్టి ప్రజలందరికీ కూడా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం, దీన్ని మనం అందరం కూడా వ్యతిరేకించకపోతే మన ఇల్లు కూడా ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. కాబట్టి ఈ స్థలం ఇక్కడ కూరగాయల మార్కెట్ కట్టేదానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు. అలా జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను.